గోదావరి జిల్లా ఏలూరులో పోలీసులు చేసిన కార్డన్ సెర్చ్ లో గంజాయి లేడీ చిక్కింది. 50 కేజీల గంజాయితో పాటు ఆ మహిళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. దాంతో పాటు పలువురు అనుమానితుల్ని పోలీసులు కంట్లో పడ్డారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా ఏలూరు నగరంలో గంజాయి కలకలం రేపింది. నగరంలో 3వ పట్టణ పరిధిలో పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. ప్రధానంగా ఏలూరు సత్రపాడు పరిసర ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు. సుమారు 50 కేజీలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకుని ఓ మహిళను అదుపులో తీసుకున్నారు. ఈ కార్డన్ సెర్చ్ లో ఏలూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు, 4 సిఐలు, 9 మంది ఎస్ఐలు, మొత్తం 120 మంది పోలీసులు పాల్గొన్నారని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రత్యేక ఒక కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీ వాళ్ళే ఎక్కువగా చేస్తూ ఉంటారు బిజినెస్. దాని అనుమానం ప్రకారం ఆ ఏరియా అంతా సెర్చ్ లో భాగంగా దీన్ని సెర్చ్ చేసాం. సెర్చ్ చేసినప్పుడు మేము కార్డన్ కట్ ఆఫ్ పాయింట్స్ పెట్టుకుంటాం. ఆ కట్ ఆఫ్ పాయింట్స్ దగ్గరికి ఫస్ట్ ఒక ఆవిడ తీసుకుని వచ్చేస్తా ఉంది లగేజ్. ఆవిడ దగ్గర 1 కిలో సీజ్ చేశాం. మిగతా చోట్ల ఇల్లు చెక్ చేసినప్పుడు 2 ఇళ్ళ దగ్గర కూడా గంజాయి దొరకదు. ఒక చోట 10 కేజీలు, ఇంకొక 10 కేజీలు గంజాయి దొరికింది. ఇది ఎక్కువగా ఏజ్డ్ పీపుల్, ఎక్కువగా ఓల్డ్ ఏజ్ పీపుల్కి అప్పచెప్తున్నారు. వెనకాల ఎవరు ఉన్నారనేది కూడా మేము ఎక్కువగా ఎవరికి ఎక్కిస్తున్నారు సార్? ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాలేజీల దగ్గర ఇక్కడ ఎక్కువగా ఉన్నారు, ఎవరు ఉపయోగిస్తారు? అంటే వీళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న మొత్తాల్లో మళ్ళీ సాధువులు అవి తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి అప్పగిస్తూ ఉంటారు. అంటే 100 గ్రాములు, 50 గ్రాములు వాళ్ళకి అమ్ముతూ ఉంటారు. వాళ్ళు తీసుకెళ్ళి విడిగా కన్యూమ్ చేసే వాళ్ళకి రైల్వే ట్రాక్స్ దగ్గర అవి అమ్ముతూ ఉంటారు. సిగరెట్లు తీసుకుంటారు కూడా ఇప్పుడు ఆ హైవే పక్కన ఉండటం వల్ల జరుగుతున్నది. ఆ గ్రామం మీద మీరు ఎందుకు దృష్టి పెట్టకపోతే చదువు? మరి ఇప్పుడే నాకైతే తెలిసిందండి. తప్పకుండా దీనికి మీరు చెప్పిన సూచన పరిగణలో తీసుకుని ఖచ్చితంగా చేద్దాం. ఏ ప్రాంతమైనా ఒకటే, ఏ నేరం జరిగే చోట ఏ ప్రాంతమైనా ఒకటే, నేరం జరిగే స్థలమా కాదన్నది ప్రధానం కానీ ఆ విలేజ్కి ఎటువంటి ప్రాధాన్యత లేదు. మా దృష్టిలో చెప్పింది ఖచ్చితంగా చేస్తాం. అలాగే ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఆల్రెడీ చోట ఏదో కొంచెం ఏదో సామాగ్రి దొరికిందని సమాచారం వస్తుంది. దాన్ని వెరిఫై చేసుకుంటాం, మళ్ళీ చెప్తాం. టూ హోస్టల్ క్లియర్గా ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎక్కడ ఏం జరిగింది. హైదరాబాద్ లో